మంత్రవాది మహేశ్వర్ ఇచ్చుటలో ఉన్న హాయి వేరే దేనిలో ఈ అన్నట్లుగానే మంత్రవాది మహేశ్వర్ మన మనస్సులను మంత్రించిన వైనాన్ని ఇచ్చుటలోనే ఆనందం అనే అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ఇచ్చుటలోనే ఆనందం ఇక వినండి ఆదాన ప్రధానాలు జీవితం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడాలు మానసిక ప్రశాంతత ఆనందం వీటి విషయాలకు వస్తే జీవితంలో తీసుకోవటం కంటే ఇచ్చినప్పుడే అవి ఎక్కువగా లభిస్తాయి ఇది అనుభవం నేర్పే పాఠం ఇవ్వడం ఏదైనా కావచ్చు డబ్బు ప్రేమ గౌరవం ప్రోత్సాహం నిస్వార్థంగా ఇవ్వగలగటం ఒక గొప్ప కళే అని అర్థమవుతుంది సహజంగా ఈ కళ అంత తేలిగ్గా అలవడదు మనిషిది సహజంగా వసూలు చేసుకునే స్వభావం దాచిపెట్టుకునే మనస్తత్వం అవసరానికి సరిపడవే కాదు దాన్ని మించి ఎన్నో రెట్లు దాచిపెట్టుకోవాలనే తాపత్రయం కాంతిని స్వీకరించడం వల్ల పుష్పాలు వికసించి పరాగ సంపర్కం చెందుతూ పొడమిపై అందాలు పంచుతున్నాయి వర్షం నీటిని పీల్చుకున్న భూమి మానవాళికి ఆహారాన్ని అందిస్తుంది ఊపిరి తీసుకుంటూనే దేహాలు కదులుతున్నాయి ఒకరి కష్ట సుఖాలను అంగీకరించినప్పుడే మనుషుల మధ్య మానవత్వం ఎదుగుతుంది పీల్చుకోవడం శ్వాసించడం స్వీకరించడం వీటి వల్ల జీవం మనుషుల గుండా ప్రవహిస్తుంది మనుషుల మధ్య మనుషుల చుట్టూ కూడా దీనికి లోతైన ఆలోచన అవసరం ఒకరు ఇస్తారు తీసుకున్నవారు కృతజ్ఞత వ్యక్తపరుస్తారు ఇచ్చిన వారు తనకు తాను ఆనందిస్తారు తీసుకున్న వారు రుణపడ్డాం అనుకుంటారు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా అతడికి తెలుసో తెలియకో తీసుకుంటే తాత్కాలికంగా సంతోషపడవచ్చు ఒకరి అవసరం మరొకరికి అవకాశము కావచ్చు ఆ ఆనందం అనుకున్న అధ్యాయం త్వరగా ముగిసిపోతుంది ఎవరి వద్ద నుంచైనా బలవంతంగా లాక్కున్నప్పుడు ఆ అపరాధ భావం వెంటాడి మనశ్శాంతిని దూరం చేస్తుంది అతడు మనిషి అయితే సంతృప్తినివ్వని సంపద ఎంత ఉండి ఏం ప్రయోజనం అని ఏదో ఒకరోజు పశ్చాత్తాప పడవలసిన రోజు జీవితంలో ఎదురవుతుంది అది ఏదైనా ఎంతైనా ఇచ్చినప్పుడు కలిగే ఆనందం సంతృప్తి ముఖంలో ప్రస్ఫుటమవుతాయి ఇవ్వడంలో ఎటువంటి ఆనందము లేకపోతే ఇంతమంది సమాజ సేవకులు మహాదాతలు ప్రపంచంలో ఉండేవారే కాదు గొప్ప పనులు చేయటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు చిన్న చిన్న పనులే గొప్ప మనసుతో ప్రేమతో చేస్తే చాలు మాతృమూర్తి బిడ్డకు జన్మనిచ్చి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది కాలం శక్తి శ్రద్ధ రంగరించి చనుబాలతో శిశువుకు పోషణను అందిస్తుంది గర్భవతిని చూసినప్పుడు ఆ ముఖంలో తేజస్సును గమనించవచ్చు ఏ స్త్రీమూర్తినైనా తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు ఏవి అని అడిగితే పరిచర్యలు చేస్తూ శిశువును పెంచి పెద్ద చేసే కాలం అని సమాధానమిస్తుంది ప్రకృతి మాత ప్రాణికోటికి సూర్యరశ్మి గాలి నీరు భూమి వృక్షాలు జంతువులు మొదలైనవి అందించకపోతే మనిషి ఎక్కడుండేవాడు మనుగడ ఎలా సాగించేవాడు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం మనిషి చేసే దుష్కర్మల వల్ల భూకంపాలు సునామీలు వరదలు లాంటి వైపరీత్యాలు దాపరిస్తున్నాయి కానీ ప్రకృతికి తెలిసింది మాత్రం ఇవ్వడమే జీవితంలో మనిషి ఎంత తొందరగా ఇవ్వడం ఇవ్వడంలోని శక్తిని గ్రహిస్తే అంతరంగంలో సంతృప్తిని ప్రశాంతతను అనుభవించగలుగుతాడు అని మంత్రవాది మహేశ్వర్ ఇచ్చుటలో ఉన్న హాయి వేరేనిలో లేదోయి అన్నట్లుగానే మంత్రవాది మహేశ్వర్ మన మనస్సులను మంత్రించిన వైనాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు